Hello friends, welcome to GVGR Fashions. Iroju mana video lo ee designer blouse intlone easy ga elaaga stitch chesukovacho chuddam. Mundu manam lining teeskundamu. Lining ki vachi manam samananga cut chesukuntam kada kinda eppudu ala cut chesi half inch annadi margin pettukundam. Endukante nadum patti kosam. And length vachi 15 inches teeskuntunnanu. And tarvata shoulder vachi 17 inches undi kabatti అందులో హాఫ్ అంటే 8.5 inches అనమాట. అక్కడ మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఆర్మ్ హోల్ డౌన్ పెట్టుకోవాలి. షోల్డర్ అన్నది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి ఒక 1/2 inch రిడ్యూస్ చేసి 8 inches మార్క్ చేస్తున్నాను. లేదు 6.5-7 inches షోల్డర్ వచ్చిన వాళ్ళైతే సేమ్ యాస్టీజ్ అదే ఆర్మ్ హోల్ డౌన్ కింద వేసేసుకోవచ్చు అన్నమాట. అవి సమానంగా రావడం కోసం క్రాస్ పోకుండా ఉండడం కోసం నేను 8.5 inch అనేది ఇంకో చోట లెంత్ మెజర్ చేసి లైన్ డ్రా చేశాను. ఇప్పుడు మనం ఆ మార్కింగ్స్ని స్కేల్తో డ్రా చేసుకుందాం, జాయిన్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చి వేస్ట్ మెజర్మెంట్ అండ్ అలాగే చెస్ట్ మెజర్మెంట్ మెజర్ చేసుకుందాము. చేసుకుని మార్కింగ్స్ చేసుకుందాం. వేస్ట్ మెజర్మెంట్ వచ్చి 31 inches ఉంది. సో 7 3/4 inch వస్తుంది. దానికి 1 inch యాడ్ చేస్తాం డాట్స్ కోసం. అంటే 8 3/4 inch దగ్గర ఒక మార్కింగ్ చేస్తాం అన్నమాట వేస్ట్ కోసం. ఆ తర్వాత చెస్ట్ మెజర్మెంట్ వచ్చి 38 inches ఉంది. సో అంటే 4 parts చేస్తే 9.5 వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఆ 2 lines మనం జాయిన్ చేసుకుందాం. మనకి షోల్డర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది చాలా తక్కువ ప్లేస్ వస్తుంది, పర్వాలేదు. ఆ తర్వాత సీమింగ్ ఎలివెన్స్ 2 inches పెడతాను యూజువల్లీ. లేదు క్లాత్ తక్కువ ఉందంటే 1.5 inch అయినా పెట్టుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. ఇంకా మొత్తం మనకి అయిపోయింది కదా. ఇప్పుడు నెక్ విషయానికి వస్తే నెక్ డీప్ వచ్చి 3 inches పెట్టుకుంటున్నాను. అండ్ షోల్డర్ కూడా నేను 3 inches పెట్టుకుంటున్నాను. మనకి రెడీ అయ్యేసరికి 2.5 వస్తుంది. ఇంకా అది బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవాలి బోట్ నెక్ కాబట్టి. ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి మనం బోట్ నెక్ అయితే షోల్డర్ బ్యాక్ సైడ్ నుంచి మెజర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ బాక్స్లో మనం బోట్ నెక్ షేప్ అన్నది ఇచ్చుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు. అయ్యాక బోట్ నెక్ కాబట్టి మనం ఎప్పుడు కూడా నెక్ షోల్డర్ 1/2 inch స్లోప్ అన్నది తీసుకోవాలి. మామూలు బ్లౌజ్కి అయితే తీసుకున్నా తీసుకోకపోయినా పర్వాలేదు, అంత ఇబ్బంది ఉండదు. కానీ ఇది షోల్డర్స్ ఇది ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. 1/2 inch స్లోప్ అనేది తీస్తే బోట్ నెక్ కంపల్సరీ తీయాలి. ఆ తర్వాత ఆర్మ్ హోల్ రౌండింగ్ అనేది డ్రా చేసుకోవాలి. అది కనిపించినట్టు వస్తుంది, పర్వాలేదు. అండ్ ఇక్కడ నేను హోల్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను 10 inches మెజర్ చేసుకున్నాను పైనుంచి 10 inches. అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ 1/2 inch అన్నది వదులుకోవాలి, ఎందుకంటే ఇక్కడ నేను బ్యాక్ ఓపెన్ కదా. సో ఇక్కడ థ్రెడ్స్ అన్నవి ప్లేస్ చేసుకుంటాను. ఆ థ్రెడ్స్ ప్లేస్ చేయడం కోసం ఒక 1/2 inch పెట్టుకుని ఇది కూడా 3 inches అన్నమాట రౌండింగ్కి. 3 inches విడ్త్ తీసుకుని ఇటు పైనుంచి నెక్ షోల్డర్ లైన్ నుంచి 10 inches మెజర్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఐస్ క్రీమ్ కోన్ షేప్ అన్నది డ్రా చేసుకుంటున్నాను రివర్స్లో. సో దానికోసం కింద 2 inches ఏమో రౌండింగ్కి తీసుకున్నాను. మెజర్ చేసి 2 inches పైకి మార్కింగ్ చేసి అక్కడ నుంచి రౌండింగ్ తీసుకుని ఆ కోన్ అంటే మనకి లైనే కాబట్టి ఇక్కడ క్రాస్ లైన్ పెట్టాను అన్నమాట. ఐస్ క్రీమ్ కోన్ షేప్లో నేను నెక్ అన్నది రెడీ చేసుకుందామని అనుకున్నాను. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కటింగ్ మనం ఆ కోన్ షేప్ ఒకటి వదిలేసి మిగతాదంతా కట్ చేసేసుకుందాము. ఎందుకంటే మనకి మనం బక్రం పీస్ ఒకటి పెట్టి స్టిచ్ చేస్తాం కాబట్టి మనం ఇది అప్పుడే కట్ చేయొద్దు. అండ్ ఫ్రంట్ నెక్ కూడా మనం ఫ్రంట్ డ్రా చేసినప్పుడు కూడా ఈజీ అవుతుంది కట్ చేయకుండా ఉంటే. బ్యాక్ తీసుకొచ్చి ప్లేస్ చేసాం కదా ఫ్రంట్ కట్ చేయడానికి. సో మనం నెక్ షోల్డర్ అండ్ ఆర్మ్ హోల్ యాజ్ ఇట్ ఈజ్ అలా డ్రా చేసేసుకుని మనం బ్యాక్ పీస్ అనేది తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అన్నమాట. మొత్తం అన్నీ డ్రా చేశాను ఇప్పుడు నేను. సో తీసేసి పక్కన పెట్టేసుకుందాము. పెట్టుకున్నాక ఇప్పుడు ఫ్రంట్ మెజర్మెంట్స్ మనం మార్కింగ్ చేసుకోవాలి. అవి వచ్చి 10 13.5 అనమాట. సో 10 inches దగ్గర ఒక మార్క్, 13.5 inches దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకుని దానికి లైన్స్ గీసుకోవాలి.
లైన్స్ గీసుకున్నాం కదా, ఇప్పుడేం మనం మార్కింగ్స్ అక్కడ డాట్కి మార్కింగ్స్ చేయాలన్నమాట. 3.5 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుని మనం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుందాము, ఎందుకంటే మన ఇది ప్రింట్స్ కట్ కాబట్టి. ఇప్పుడు మనం 1.5 ఇంచ్ అటు 1.5 ఇంచ్ ఇటు రెండు పక్కల పెట్టి మనం టోటల్ 2.5 ఇంచ్ డాట్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. సో అవి మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అవి కొద్దిగా షేప్ వచ్చేలాగా మనం లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. చేసుకున్నాం కదా, ఇప్పుడు అది తీసుకొచ్చి మనం ప్రిన్స్ కట్ షేప్ తీసుకురావడానికి అంటే ముందు ఒక విషయం చెప్పాలి, ఏమిటంటే బోట్ నెక్ అంటే మనకు ఫ్రంట్ అన్నది ఒక 1 ఇంచ్ లూజ్ అన్నది వస్తుంది ఆటోమేటిక్గా 1 ఇంచ్. కానీ ఇక్కడ మనం ఫ్రంట్ ఓపెన్ అయితే మనం హుక్ పట్టి దగ్గర కట్ చేస్తాం, కానీ ఇది బ్యాక్ ఓపెన్ కదా. సో మనం ఏం చేయాలంటే షోల్డర్ని నెక్ని ఒక 1/2 ఇంచ్ ఫ్రంట్కి మూవ్ చేస్తున్నాం అన్నమాట. అది ఎలా అంటే చూడండి, అందుకే నేను డిఫరెన్స్ కోసం పెన్తో మార్కింగ్ చేస్తున్నాను. ఉన్న మన షోల్డర్ దానికంటే ఒక 1/2 ఇంచ్ ముందుకి, అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఒక 1/2 ఇంచ్ ముందుకి. ఆ నెక్ విడ్త్ అనేది సమానంగా ఉండాలి, మనం ఎంత ఫ్రంట్కి తీసుకొచ్చినా నెక్ విడ్త్ సరిపోవాలి, ఎందుకంటే బ్యాక్ ఫ్రంట్ జాయిన్ చేసినప్పుడు సరిపోవాలి కదా. అందుకే నెక్ విడ్త్ అనేది ఏమీ మార్పు రాదు, నెక్ ఫ్రంట్ నెక్ రౌండ్ మట్టుకు కొద్దిగా తగ్గుతుంది, ఆర్మ్ హోల్ అన్నది కొంచెం 1/2 ఇంచు బ్యాక్ లోపలికి వస్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఫ్రంట్ వచ్చే నెక్ గ్యాప్ అన్నది రాకుండా వస్తుంది. సో అందుకే ఒక 1/2 ఇంచ్ అన్నది లోపలికి తీసుకుని వచ్చాను, అందుకే అది పెన్తో డ్రా చేస్తున్నాను ఆ డిఫరెన్స్ తెలియడం కోసం. ఇప్పుడు మనం ఆర్మ్ హోల్ రౌండింగ్ అన్నది డ్రా చేసుకోవాలి. చేసుకున్నాక మనం 1-2 సార్లు చెక్ చేసుకుంటే బెటర్ షోల్డర్, ఎందుకంటే అది మూవ్ చేసాం కాబట్టి, లేకపోతే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు డిఫరెన్స్ వస్తుంది. చెక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆర్మ్ హోల్ లోపలికి డ్రా చేస్తాం కదా, ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఎప్పుడు కొంచెం తక్కువ, అలా అది డ్రా చేసాయన్నమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ లో తీసేసాం కదా, తీసాక ఇప్పుడు మనం ప్రిన్స్ కట్ షేప్ అన్నది ఇచ్చుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండింగ్ ఎక్కడైతే తిరుగుతుందో అక్కడ నుంచి మనం ప్రిన్స్ కట్ షేప్ ఇచ్చుకోవాలి. అండ్ ఇక్కడ కూడా మనం డార్ట్ అన్నది ఎంత అయితే పెట్టాలనుకుంటున్నామో అది కూడా డ్రా చేసుకుని కటింగ్లో పోయేలా చూసుకోవాలి. లూజ్ వచ్చి 9.5 ఇందాక అట్లాగానే, అండ్ 1.5 ఇంచ్ ఏమో ప్రిన్స్ కట్ కోసం, అండ్ 2 ఇంచ్ ఏమో సీమింగ్ ఎలివెన్స్ కోసం. సో ఇప్పుడు ఇక్కడ నేను ఫస్ట్ 11 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను, ఆ తర్వాత సీమింగ్ ఎలివెన్స్ 2 ఇంచెస్, అండ్ టోటల్ 13 ఇంచెస్ అన్నమాట. ఆ రెండు లైన్స్ డ్రా చేసుకోవాలి. చేసుకున్నాం కదా, ఇప్పుడు మామూలు షేప్ బ్లౌజ్కి ఎలా అయితే మనం కింద ఎలాగా 1.5 ఇంచ్ పైకి పెడతాము, అలాగే సేమ్ ఇటు 1.5 సీమింగ్ ఎలివెన్స్ సైడ్ 1 ఇంచ్ షేప్ అన్నవి పెట్టుకుని ఆ డాట్ తోటి అవి జాయిన్ చేసేయాలి. జాయిన్ చేసాం కదా, ఇప్పుడు ఇంకా మనం కటింగ్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ అన్నది డ్రాయింగ్ అన్నది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, అక్కడ పెన్ లైన్కి నేను తర్వాత లో తీసింది, డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు అంతా అయిపోయింది, ఇప్పుడు ప్రిన్స్ కట్ కూడా కట్ చేసేద్దాము. ఇక్కడ డాట్ ఎంత అయితే ఇవ్వాలనుకుంటామో అంత కూడా ప్రిన్స్ కట్ కాబట్టి అందులోనే కట్ అయిపోతుంది. ప్రిన్స్ కట్ అన్నది అయిపోయింది ఫ్రంట్ అన్నది. సో ఇప్పుడు ఇంకా మనకి షేప్ పట్టి ఒకటే మిగిలింది. వీడియోలో చూపించిన విధంగా క్లాత్ అన్నది ఇలాగా 4 పీసెస్ వచ్చేలాగా ప్లేస్ చేసుకోండి. చేసుకున్నాం కదా, చేసుకున్నాక మన వేస్ట్ మెజర్మెంట్ వచ్చి 8.5, అండ్ 2 ఇంచెస్ స్విమ్మింగ్ ఎలివెన్స్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి టోటల్ 11 ఇంచెస్ అన్నది మార్క్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ అన్నది మనకి అవసరం లేకపోతే కట్ చేసేయచ్చు, పర్వాలేదు. ఆ క్లాత్ అనేది 11 ఇంచెస్ ఉండేలాగా ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం 11 ఇంచెస్ అనుకున్నాం కదా, 11 ఇంచెస్ అన్నది ఒకసారి మార్క్ చేసుకోవాలి. తర్వాత మనం మెజర్మెంట్స్ పెట్టుకోవాలి. జనరల్గా ఎవరికైనా ఇంతే ఉంటాయి, ఒక 1/2 ఇంచ్ అటు ఇటులో 4 ఇంచ్, మిడిల్లో ఏమో 3 ఇంచ్, సైడ్కి ఏమో 3.5 ఇంచ్ వచ్చేలాగా మనం మార్కింగ్స్ అనేవి చేసుకోవాలి. చేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ మార్కింగ్స్ అన్నీ కూడా మనం కర్వ్ వచ్చేలాగా లైన్ జాయిన్ చేసుకోవాలి. ఆ కర్వ్ అనేది ఆ మార్కింగ్స్ ద్వారా జాయిన్ చేసుకోవాలి.
కర్వ్ జాయిన్ చేస్తాం కదా, ఇంక ఇప్పుడు మనం షేప్ పట్టి అనేది కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దాము. ఈ ఆల్రెడీ చేసిన కదా మనం బ్యాక్ పీస్ కట్ చేసుకోవాలి సేమ్ స్టేజ్, అండ్ అలాగే ఫ్రంట్ పీస్ కూడా. అది వీడియో క్లిప్ అనేది బ్యాక్ మిస్ అయింది, సో నేను అందుకే చూపించలేకపోయాను. ఆ తర్వాత ఫ్రంట్ పీస్ కట్ చేసుకుంటున్నాము, అలాగే ప్రిన్స్ కట్ కూడా మనం ప్రిన్స్ కట్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా షేప్ పట్టి ఉంది కదా, షేప్ పట్టి కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే, నేను ఇది ట్రాన్స్పరెంట్గా ఉందని నేను శాటిన్ క్లాత్ కూడా యూజ్ చేస్తున్నాను. శాటిన్ క్లాత్ వద్దకపోతే మీరు స్కిప్ చేయొచ్చు. శాటిన్ నేను శాటిన్ కూడా వేస్తే కొద్దిగా షైనీగా ఉంటుందని చెప్పి నేను అట్లా ప్రిఫర్ చేశానన్నమాట. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని కొత్త డిజైన్స్ కోసం జీవీజీఆర్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.